ఈశ్వరార్పితం నేతం చిత్తశోధకం ముక్తి సాధకం మనం చూసిన అంశాన్ని సరిగ్గా పరిశీలిస్తే కర్మలు బంధిస్తాయి ఆయన ఆ ఫ్యాక్ట్ని ఎస్టాబ్లిష్ చేశారు ఏం చేయాలి అలాంటప్పుడు కర్మలు వదిలేయమని చెప్పాలి ఏవైతే నన్ను బంధిస్తాయో వదిలేయమనాలి అక్కడికి వెళితే షాక్ కొడుతుందని తెలుస్తుంది తల్లి ఏమంటుంది ఏ అక్కడికే వెళ్ళకంటుంది అక్కడికి వెళితే షాక్ కొడుతుందని తెలిస్తే వెళ్ళడం మానేస్తాం తెలిసి మళ్ళీ వెళ్ ఎవరు వెళ్ళి చేపెట్టరు కదా అందులో ఇప్పుడు ఈయన తెలియ చెప్పారు ఒక మహర్షిగా కర్మలు వాటి యొక్క పర్యవసానం అవేం ఏం చేస్తాయో వాటిని క్లియర్గా చెప్పారు కర్తృ అధీనం కర్మ ఆ కర్మ జడం కర్త లేకపోతే కర్మలు జరగవు కర్మలన్నీ జడాలు కనుక ఆ క్రియ జరగాలి అని అంటే సచేతనమైనటువంటి కర్త కారణం కర్త సచేతనం కర్తృ అధీనం కర్మ కాబట్టి అటువంటి కర్మ స్వయంగా ఉనికి లేనటువంటిది తన ఉనికిని కర్త మీద పెట్టుకొని కర్త వల్ల కర్మ బయలుదేరి ఆ కర్మ మళ్ళీ ఫలాన్ని ఇస్తే ఆ ఫలాన్ని పొందినటువంటి కర్త అబ్బా నాకు హాయిగా ఉంది అంటున్నాడంటే అది అవివేకమే కాబట్టి కర్తృ అధీనం కర్మ కర్మకు విలువ లేదు మనం విలువ ఇస్తున్నాం ఇట్ ఈజ్ ఇంపోజ్డ్ వాల్యూ అట్రిబ్యూటెడ్ వాల్యూ ఎవరు మనం రెండవది ఆ కర్మ స్వయం జడం దానికి స్వయంగా ప్రతిపత్తి లేదు ఉనికి లేదు ఒక కర్మ కర్త లేకుండా కర్మ అయిపోదు మాట్లాడేవాడు లేకుండా మాట్లాడడం అనే క్రియ జరగదు వినేవాళ్ళు లేకుండా వినే క్రియ జరగదు శ్రవణం అనే క్రియ జరగదు అలాగనే ఈ కర్మ అనేటువంటిది స్వయం జడం ఎక్కడి నుంచి వచ్చింది అది అజ్ఞానం నుండి పుట్టింది ఎందుకని అజ్ఞానము అజ్ఞానం వల్ల వెలితి వెలితి వల్ల కోరిక ఆ కోరిక వల్ల కర్మ సో ఇన్ ఇంత ప్రాసెస్ జరిగింది అటువంటి కర్మని ఎందుకు మనం యాక్సెప్ట్ చేయాలి రిజెక్ట్ చేసేస్తాం ఈ కర్మ వల్లే కదా అంత బంధం అందుకనే శాస్త్రం కూడా అంటుంది ఒక మనిషి పుట్టడానికి కానీ అతని యొక్క జీవన స్రవంతి అలా కొనసాగడానికి కానీ ఇవన్నీ కూడా కర్మలే వీటికి కారణం సో ఏమిటది అని అంటే ప్రారంధమనే కర్మ సంచితమనే కర్మ ఆగామి అనే కర్మ కర్మాణి త్రివిధాని కర్మలు మూడు రకాలు ఒకటి ఆగామి కర్మ రెండు సంచిత కర్మ మూడు ప్రారంధ కర్మ సంచితం అంటే సమ్యక్ చితం బాగా వెల్ కలెక్టెడ్ అనమాట ఎన్నో జన్మలుగా కలెక్ట్ చేసి పెట్టుకున్నాం అంటే ఇప్పుడు మన మన పెరట్లో మామిడి చెట్టు ఉంది అనుకోండి మామిడి కాయలు ఏవైతే ఉన్నాయో ఆ పక్వానికి వచ్చినటువంటి కాయలు ఏవైతే ఉన్నాయో ఒక ఇరవై కాయల్ని కోసి మనం పెట్టుకుంటాం దట్ ఈజ్ సంచితం అన్ని మామిడి కాయలు ఏవైతే ఉన్నాయో ఇరవై నేను సంచిలో పెడితే వాటికి గడ్డి పెట్టి మగ్గపెట్టినప్పుడు నెక్స్ట్ డే చూస్తే దాంట్లో నుంచి ఒక మూడు అథవా నాలుగు పళ్ళు కింద తయారయ్యాయి ఈ నాలుగు తెచ్చుకుంటాను తెచ్చిన ఇరవై పండవు అందులో కొన్ని పండుతాయి అంటే సంచితంలో నుంచి కొన్ని ఫ్రక్టిఫై అవుతున్నాయి ఫ్రూట్స్ విచ్ ఆర్ కలెక్టెడ్ బై మీ అండ్ ఐ మాంగ్ దెమ్ సమ్ ఫ్రూట్స్ ఆర్ ఫ్రక్టిఫైడ్ నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నటువంటి పళ్ళల్లో నుంచి కొన్ని పక్వమయ్యాయి వాటిని తెచ్చుకుంటున్నాను అది ప్రారంధం ఇప్పుడు తింటున్నాను ఈ తింటూ ఏం చేస్తా అంటే మామిడికాయ నోట్లో పెట్టుకుంటూ తింటూ మామిడి పండుని ఇలాగ జ్యూస్ తీస్తూ మళ్ళీ పెరట్లోకి వెళ్తాడు వెళ్ళి చూస్తాడు ఆ ఇది పరువుకు వచ్చింది ఇది పరువుకి వచ్చింది కట్ చేయరా అంట కట్ చేయిస్తాడు అంటే ఈ కట్ చేసినప్పుడు ఒక తొమ్మిదో పదో మళ్ళీ మగ్గయడానికి కాయలు రెడీ అయ్యాయి ఏమంటారు ఏమంటారంటే ఆగామి అంటారు అంటే అనమాట వెనకాల ఇంకా ఉన్నాయి ఇరవైలో నాలుగు మగ్గాయి దాన్ని తింటున్నాం ఇప్పుడు భోగం చేస్తున్నాం అనుభవిస్తున్నాం దీన్ని ప్రారంధం అంటారు ఇంకా వెనకాల ఉన్నాయి పదహారు ఉన్నాయి దాన్ని సంచితం అంటారు అలాగనే తింటూ తింటూ ఇంకా కొన్ని కలెక్ట్ చేసి లోపల పెట్టాడు దాన్ని ఆగామి అంటారు అలాగనే మనకు అనేక జన్మ సంప్రాప్తము ఎంతుందో మనం వెనకాల తెలియదు ఆ మూటలో అందులో కొంత పక్వమైతే ఇప్పుడు తెచ్చుకున్నాం ఇప్పుడు అనుభవిస్తున్నాం ఈ జన్మలో ఇప్పుడు అనుభవిస్తూ అనుభవిస్తూ ఏం చేస్తున్నాం కొత్త కర్మలన్నీ తయారు చేసి మళ్ళీ మూటలోకి పంపుతున్నాం ఆగామి ఈ మూడు రకాల కర్మలంతే అర్థమైందా మీకు ప్రారంభము అంటే ఇప్పుడు ఉపభోగం ప్రజెంట్ వర్తమానం నేను అనుభవిస్తున్నాను సంచితం అంటే సంచితం అంటే సంచి అని అర్థం అనుకోండి ఒక రకంగా సంచిలో ఉన్నాయన్నమాట మూట అది ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు అందుకనే మహాత్ముల యొక్క అనుగ్రహం ఉంటే కనుక గురువుని సర్వే సర్వత్ర సమర్పణ భావనతో చేస్తే ఇప్పుడు సపోజ్ వాడు మొద్దుగా బండగా ఉన్నా గురువు అనుగ్రహంతో పరివర్తన కలుగుతుంది అనేటువంటి మాటకి నేను ఇక్కడ టెక్నికల్గా ఏం చెప్తానంటే ఇప్పుడు ప్రారంధంలో వాడికి ఉండకపోవచ్చు కానీ ఆగామిలో వాడికి ఏదో జన్మాంతర సుకృతాలు ఉంటాయి ఇంకా ఫ్రెక్టిఫై అవ్వదు కానీ గురువు అనుగ్రహంతో అవి రెడీమేడ్గా ఫ్రెక్టిఫై అయ్యి వీళ్ళు మార్పు వచ్చేస్తుంది ఒక గురు అనుగ్రహం ఉంటే మార్పు వస్తుంది కానీ ఆ గురువు అనుగ్రహం ఉండాలి అని అంటే లోపల ఆ గురువుని నిష్ఠగా అంత అంకిత భావంతో ఆ కమిట్మెంట్ ఉండాలి నాకు నిజంగా చెప్పాలనంటే నాకు గురువు తప్ప రెండోది లేదు నాకు ఆయన అంత ఉపాసన చేస్తాను ఆయన అంటే ఇంకా నాకు శారీరకంగా మానసికంగా వాచికంగా ఆయన ఉపాసన చేస్తూ ఉంటాను ఆయన అంటే అంత ప్రాణం కమిట్మెంట్ ఆ కమిట్మెంట్ వల్లే ఇదంతా కలుగుతుంది నా ప్రారంధంలో ఏముందో లేదో తెలియదు బట్ ప్రారంధంలో లేనిది కూడా గురువు మార్చగలడు అని అంటే అర్థం ఏంటంటే గురువు తన యొక్క అనుగ్రహంతో ఆగామిలో కానీ ఇది సంచితంలో ఉన్నటువంటి కర్మల్ని కూడా ఫ్రెక్టిఫై చేయించి ఆయన అందివ్వగలడనమాట